సిగరెట్ తేడా పెట్టావు. తీవ్రమైన ఆలోచనలో ఉన్నట్టున్నావు. ఆలోచించు, బాగా ఆలోచించు. ఏదైనా మంచి ఆలోచన వస్తే నాకు చెప్పు. నీకు నేను చెప్పడమా? అయినా నీకేం కష్టాలు వచ్చాయి ఆలోచించడానికి? అక్కడే ఉంది మ్యాటరు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడు తానేమో ఒక జీసస్ క్రైస్ట్ లాగా కష్టాల సిలువను తాను ఒక్కడే మోస్తున్నట్టు అనుకుంటాడు. ఎదటి వాడు సుఖపడిపోతున్నాడని ఫీల్ అవుతాడు. ఈ ప్రపంచంలో ధనవంతుల ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి, కానీ దరిద్రుడి ఆలోచన మాత్రం ఒకదానికోసమే, ధనం కోసం. డబ్బు లేకపోతే నా చెల్లెలు బతకదు. ఎక్కడి నుంచి తేవడం 50,000? ఏమైంది చెల్లికి? సీతకి గుండె చప్పు. గుండె చప్పు? వెంటనే ఆపరేషన్ చేయాలి. 50,000 పైనే ఖర్చు అవుతుంది. 50,000 కాకపోతే 100,000 తెస్తాం. ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి తెస్తాం? మనం జీవితాంతం కష్టపడ్డా 50,000 సంపాదించలేం. నువ్వు జీవితాంతం సంపాదించే వరకు నీ చెల్లి జీవించి ఉండదు. వీలైనంత వెంటనే డబ్బు సంపాదించాలి, చెల్లెల్ని రక్షించుకోవాలి. ఏదైనా అడ్డదారి తొక్కైనా సరే. అంటే ఏముంది? మన చేతిలో ఉన్న గేలాన్ని పక్కన పెట్టి పక్కవాడి వల విసిరి చేపలు పట్టేడు. వద్దు బాబాయ్, బతకలేకపోతే ఆత్మహత్యన చేసుకోవచ్చు, కానీ అడ్డదారి తొక్కి బతకడం నాకు ఇష్టం లేదు. అంటే నీ నీతి కోసం ఆ పసిదాని ప్రాణాలు బలిపెట్టేస్తావా? చెల్లెలి ప్రాణం బలిపెట్టలేను, అలానే ఆత్మవంచన చేసుకోలేను. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయి ఉండి రికమెండేషన్ లేక లంచం ఇచ్చుకోలేక హోటల్ సర్వర్ గా బతుకుతున్నావు, అది ఆత్మవంచన కాదా? నీ ఆత్మ నడి బజార్లో వేలం వేస్తే 10 పైసలు ఖరీదు చేస్తుందా? ఆత్మను అమ్ముకున్న వాళ్ళు అందలా ఎక్కుతున్నారు, దాన్ని నమ్ముకున్న వాళ్ళు అడుక్కు తింటున్నారు. సరే, మనలాంటి మధ్యతరగతి వాళ్ళ ఆత్మ ఏనాడో దివాలా తీసింది. సరే, ఆ మ్యాటర్ అలా ఉంచు. నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను, ఒక వారం రోజుల్లోగా ఆపరేషన్ కావలసిన డబ్బును సంపాదించి తీసుకురాగలిగితే ఈ లోకంలో ఇంకా న్యాయం మిగిలి ఉంది అని నేను అంగీకరిస్తాను. నీకు ఈ లోకానికి నా 2 చేతులు ఎత్తి నమస్కరిస్తాను. కాదంటావా? నీ 2 చేతులు కట్టిపడేసి నా దారిలో తీసుకెడతాను. ఆ పసిబిడ్డ మాత్రం చావడానికి వీల్లేదు, అది మ్యాటర్. ఏమిటయ్యా, నీ చెల్లెలకు అనారోగ్యం చేస్తే దాన్ని బాగు చెయ్యాలనేసుకోవటమే? నీ స్థానం ఏమిటో ఆలోచించుకోకర్లా, డబ్బు కోసం మా మీద పడితే ఎట్లా? నేను ఒక చోట 15,000 దాచుకున్నాను సార్, మీరు 10,000 సాయం చేయండి. ఇక్కడ నేను డబ్బులు పాత్ర వేసి కూర్చోలేదు. ఇంత చిన్న వయసులో దానికి గుండె జబ్బు వచ్చిందంటే అది దాని పూర్వజన్మ కర్మ, ఎవడేం బాగు చేయలేడు. ఆపరేషన్ నాడు వచ్చి కనిపించు, అందిస్తా. అలాగా? అవును సార్, నేను మీ దగ్గర దాచుకున్న 15,000 ఇస్తే కొంచెం ఊపిరి సలుపుకున్నట్టు ఉంటుంది. అది కాక ఇంకో 10,000 ఇస్తే నేను నోట్ రాసిస్తాను. కొత్త అప్పు సంగతి అలా ఉంచవయ్యా, నీకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వడానికే నా దగ్గర క్యాష్ లేదు. ఇలాంటివి 3 నెలల ముందు చెప్పలయ్యా, అసలే బిజినెస్ లాస్ లో ఉంది. ఆ నెలు పోయిన తర్వాత ఇస్తాలే. లేదు సార్, వారం రోజులు కావాలి. ఏమిటయ్యా పెద్ద జబర్దస్త్ చేస్తున్నావు, అసలు నాకు డబ్బే ఇవ్వలేదంటాను, ఏం చేస్తావు? ఆ ఫైనాన్స్ ఎవరో తెలుసా? కేశవరావు గారు. ఒక్క ఫోన్ చేశానంటే సెంట్రల్ జైలు పెట్టించేస్తా. జాగ్రత్త. నేను చేయగలిగితే నా చెల్లెల్ని ఎవరు కాపాడతారు? చెల్లెలు ఎలాగైనా బతకాలి. మరి నీ ఆత్మ సంగతి? అది నా చెల్లెల్ని బతికించలేదని తేలిపోయింది. నువ్వేది చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఏ అన్యాయం చేయడానికైనా సిద్ధపడి తెగించి నీ దారికి వచ్చాను. మిత్రమా, మ్యాటర్ అపార్థం చేసుకున్నావు. మనం చేసే దాంట్లో అవసరం ఉంటుంది, కానీ అన్యాయం ఉండదు. మనం చేసే ప్రయత్నంలో పెద్దవాడి జేబు కరగాలే, కాని పేదవాడి కష్టం మనకొద్దు. ఈ సమాజ సంపదని ఎన్నో విధాలుగా దోచుకుని తమ గాదుల్లో దాచుకునే పగటి దొంగల్ని దోచుకునే వింత దొంగలుగా మనం మారాలి. కాదు, మారాం. అది మ్యాటర్. బాబాయ్, గుళ్ళు నగలు కొట్టేస్తే? వద్దు, ఒరిజినల్ నగలు ఎప్పుడో కొట్టేశారు, ఉన్నవి గిల్టు నగలి అని ఈ మధ్యనే ఎవరో అన్నారు. అయినా అలాంటి ఆలోచన చేయకు, కళ్ళు పోతాయి. పోనీ ఆ బ్యాంకు దోచేస్తే? వేసిన డబ్బు డ్రా చేసుకోవడానికే పాస్బుక్ 10 కౌంటర్స్లో తిప్పుతున్నారు. దోపిడీ చేయాలంటే ఇంకెంత ప్రొసీజర్ ఉందో? వద్దు. ఆ బాబాయ్, ఆ మారుతీకారు అమ్మేస్తే? కనీసం కొనేవాడు దొరికే వరకు తోసుకుంటూ తిరగలేం కదా, పెట్రోల్ పోయాలి. కొట్టేసిన దానికి పెట్టుబడి ఒకట, ఆ ఫ్లాట్స్ మనమే అని చెప్పి అమ్మేసి. అసలే పునాదులు సరిగ్గా లేవని గవర్నమెంట్ కేసేసింది. రేపవి కూలాయంటే వాటితో మనకి సమాధులు కడతారు. ఇంకేదైనా చూడు బాబాయ్, ఆ ఫ్లైట్ ని హైజాక్ చేద్దామా? కిట్టుబాటు అయ్యే మ్యాటర్ గానీ జరిగే వ్యవహారం గానీ ఏమీ బుర్రకు తట్టడం లేదు. ఇప్పుడు అర్థమైంది, వెధవ పనులు చేయడానికి కూడా చాలా తెలివితేటలు ఉండాలని. ఒక పంచ ఏమిటి? ఎవరిని నా కిడ్నీ? కానీ ఇదేదో కిట్టుబాటు అయ్యే మ్యాటర్లా ఉందే, కానీ ఎవరిని కిడ్నాప్ చేయాలి?
ఆవిడ చేద్దాం. దాన్న దీని పేరు ఎప్పుడు వదులుతుందా, రెండో పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అని ఎదురు చూస్తున్నారు. దాని మొగుడు వద్దు, ఎవరిని పెడతాను, కిడ్నాప్ చేయకూడదు. బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో అమ్మాయి, అందమైన అమ్మాయిని చూసి కిడ్నాప్ చేయాలి. అయితే ముహూర్తం పెట్టు. నువ్వు డిగ్రీ ఎప్పుడు పాస్ అయ్యో? జూన్ 13. నాకు పెళ్ళయింది 13, నా ఉద్యోగం పోయింది 13, ఇది 13. అయితే ఈ నెల 13 కిడ్నాప్. కిడ్నాప్ ఎవరిని? ఆ మ్యాటర్ ఇక్కడ తేలేదు కాదు, కాలేజీ గేట్ దగ్గర బీట్ వేసినప్పుడు తేలుతుంది. నేను బీట్ వేస్తాను. అయితే నేను బీట్ వేస్తాను. బాగానే ఉంది అమ్మాయి, బాగానే ఉంది. మనం పరిశీలించదగ్గ విషయమే మరి. అందం ఉంటే సరిపోద్దేంటి మరి? మా ఆవిళ్ళ ఫుట్బాల్ చెప్పు. పర్వాలేదు కానీ మరి బ్యాక్గ్రౌండ్, మనకు కావాల్సిన మ్యాటర్ ఎన్ని ఉన్నాయి, అవన్నీ కావాలి. అలా కళ్ళ ముందు నుంచి పాస్ అయితే చెప్తాం. వయసు ఎక్కువైన కొద్దీ సరదా లెక్కెత్తున్నాయా? ఉద్యోగం మానేసి కాలేజీ దగ్గర బీట్లు కొడతారా? కోటు దురు ప్రెస్టేజ్ పోద్ది. అసలు మ్యాటర్ ఏంటంటే, ప్రిన్సిపాల్ గారి కాలేజీ అమ్మాయిలకి బ్యూటీ కంటెస్ట్ పెడుతున్నారు, నన్ను జడ్జిగా వేశారు. అంచేత రహస్యంగా గేట్ దగ్గర నిలబడి అమ్మాయిల సౌందర్యాన్ని సర్వే చేస్తున్నాను సీక్రెట్ గా. అది మ్యాటర్. చూచించు, నాలుగు రోజుల నుంచి అన్ని కనపడటం లేదు. నీకు ఎక్కడైనా కనిపించాడా? కనిపించినా కనిపించకపోయినా నీ ఆపరేషన్ డబ్బు కోసమే తిరుగుతూ ఉంటాడు. చెంచు, నాకు సాయం చేయవు? ఏంటి చెప్పు. రోజు దేవుడు దండం పెట్టుకుంటున్నాను, తగ్గితే తగ్గుతుంది, లేకపోతే అన్నీని జాగ్రత్తగా చూస్తాను, మాటివ్వు. కొడత, ఇంత చిన్నపిల్లవి అంత పెద్ద మాట్లాడి బాబు, ఈ మాట అడిగి తెలిస్తే తల కొట్టుకుని చచ్చిపోతాడు. వాడి ప్రయత్నం వాడిని చేయని, చెల్లెల్ని కాపాడుకోలేంత వెధవు కదా రాంబాబు. ఇదిగో ఇంకెప్పుడు అలా అనుకో, నీకు ఆపరేషన్ జరుగుతుంది, మనమంతా హాయిగా ఉంటాం. వీళ్ళని చూస్తుంటే ఆడ వాతావరణమే కనపడటం లేదే. ముట్టుకుంటే అంటుకునేలా ఉన్నారే గాని డబ్బు మాత్రం అంటుకునేటట్టు లేదు. మనలో మనకి హ్యాండ్స్ అప్ లేదు సార్. అది సరే, మన పూరి ఎలా ఉంది? జబర్దస్త్ ఉన్నది. దట్ ఈస్ రాంబాబు స్పెషల్. సరే గాని బాయ్, దొంగను లెక్క చెట్టు చాటుకెళ్ళి తొంగి తొంగి చూస్తున్నావు, ఏంది కదా? ఏ పోరికైనా లైట్ కొడుతున్నావా? ఏంది అబే, అదేం లేదు. ఈ ఉమెన్స్ కాలేజ్ లో ఒక పిక్నిక్ ఆర్డర్ వచ్చింది, అమ్మాయిలు చూసి అట్లు ఏమని బాబాసనని పంపించాడు, అందుకే అట్లు వేద్దామని వచ్చాను. అది సరే, మీరెందుకు వచ్చారు? అది ఏం చెప్పమంటావు బాయ్, గదో పెద్ద కహాని. నేను ఇదే కాలేజీలో చదివేటప్పుడు ఓ పోరికి లైట్ కొట్టిన, మీ తల్లి ఆ పక్క పెంచోడు దానికి సిచాన్ చేసి లేవ తీసుకుపోయిండు. ఆమె ఏడనే పొంతులమ్మ పనిచేస్తాంది, కనీసం కళ్ళతో చూసేనా జర ఖుషి అవుదామని శుక్రవారం ఏడనే డ్యూటీ వేయించుకుంటున్నా. అవు, ఇప్పుడు పోయింది ఆ ఎర్ర జాకెట్ వేసుకున్న పోరి. ఎట్లున్నది ఆ ఎర్ర జాకెట్? బ్రహ్మాండంగా ఉంది. జోలికి పోకు, మిగతా కాలేజ్ ఎంత నడుస్తుంది? అయ్యయ్యో, ఏమండి, అదైనా మీ పద్ధతికి రావాలి? ఫోన్లే చిన్నపిల్ల అని మీరైనా దాని మాట పట్టించుకోవాలి. అదేలా ఇల్లు పీకి పందిరేస్తుంటే ఏమీ పట్టినట్టు పేపర్ చదువుకుంటారేమిటి? అది పగలగొట్టే వస్తువుల విలువ కంటే అది అడిగే డబ్బు ఎక్కువ. పగలగొట్టని ఇంకెన్ని పగలగొడుతుందో నేను చూస్తా. మీ తండ్రి కూతుళ్ళు ఇద్దరి మధ్య ఏదో ఒక రోజు నేను చావడం కాకపోతే ఏమిటి? దేశాలు తిరుగుతారంటే పంపిస్తా? అదేమైనా మగపిల్లాడా? మగపిల్లాడు అయితే ఊళ్ళో పడి తిరగాల. డాడీ నేను వరల్డ్ టూర్ వెళ్ళటం కాయో, దానికి డబ్బు అరేంజ్ చేయి. డబ్బు అరేంజ్ చేయడం కాదు, అసలు నీ చేత కాలేజ్ కూడా మానిపిస్తాను. నీ ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకోవడానికి, నీ ఇష్టం వచ్చిన డబ్బు ఖర్చు పెట్టడానికి ఏమాత్రం వీల్లేదు. చూడు, నాకు నచ్చిన అబ్బాయిని తీసుకొచ్చి అతని చేతుల్లో నేను పెట్టాక, ఆ మూడు ముళ్ళు పడ్డాక అతను ఒప్పుకుంటే అప్పుడు నీ ఇష్టాలు నెరవేర్చుకో. అందాక మాట్లాడుకు. అంటే నా పెళ్లి కూడా మీకు నచ్చిన వాడితోనే జరగాల? పెళ్లి దాకా ఎందుకు? నా టూర్ కావాల్సిన 7 లక్షలు మీ దగ్గర నుంచే వసూలు చేస్తాను. ఇట్స్ ఎ ఛాలెంజ్. ఆల్ రైట్, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఇంకేం లాభం లేదు, వెధవ పని చేద్దామన్నా కుదరకపోతే ఎలా? ఏ రాజమండ్రి బ్రిడ్జో ధవళేశ్వర ఆనకట్టో తాకట్టు పెట్టేయాలి. పని జరిగే మ్యాటర్ చూడు, నువ్వు ప్రొసీడ్ అవ్వు, నేను ఇప్పుడే జాయిన్ అవుతాను, మ్యాటర్ అర్జెంట్. ఓకే. అయ్యో నువ్వా? అవును నేనే. ఏంటి ఎప్పుడు చూసినా నన్నే గుర్తిస్తున్నావు? నేను లోకుగా కనిపిస్తున్నానా లేక నా కాలో చెయ్యో విరిచేస్తానని కాంట్రాక్ట్ తీసుకున్నావా? ఎక్కువ అరకు, ఇదిగో 500 తీసుకో. మళ్ళీ 500? కొడితే ముక్కు పగిలిపోద్ది, జాగ్రత్త. చూడు, గుడ్డుకైతే 10, మేకకైతే 100, దునపోతుకైతే 500. అంటే నన్ను దునపోతంటావా? సరే సరే సరే, ఇదిగో ఈ 1000 రూపాయలు తీసుకో.
ఒంగోలు గెత్తికెత్తే నేను ఆరాటేస్తాను. పెద్ద బోడి డబ్బులు అవ్వలు బిడ్డా, నీకే డబ్బుందా? మీ బాబు కేశవరావు అయితే మా బాబు శివలింగేశ్వరరావు తెలుసా? ఇంకోసారి నన్ను గుద్ది చూడు, అప్పుడు నే గుద్దుతాను, నీ జీపు పచ్చడైపోతుందా? నీకేనండి జీప్ ఉంది బావే. మళ్ళీ రోడ్లో వస్తే నీ భారతం పడతా. అసే ఎవరా అమ్మాయి? దుగ్గిరాల కేశవరావు కూతురు. ఓహో, ఆయన గారు దోచుకున్న సొమ్మంతా దాచుకోబోయే ఏకైక పుత్రికన్నమాట. వావ్, 13వ తేదీ. ఎంత తర్టీన్ రే, 13వ తారీఖు నీదంతా డీడీడీ చెల్లించాలి రా. ఆ రోజు రేవులో నిప్పులు ఉండడానికి ఇల్లదు. రామా పరంధామ, ఇట్లు బుద్ధి నీకోసం ఎదురు చూస్తున్నా. ఏంటి మ్యాటరు? మినిస్టర్ గారు ఫ్యామిలీ తోటి వస్తాడు. పోలవరం, కోనవరం, భద్రాచలం, అన్నవరం, అంత్రేది అన్ని నువ్వే చూపించాలి. ఆ రోజు మాత్రం కంప్లైంట్ ఉండదు. ఇంతగా ఎప్పుడు వస్తున్నారు? 13వ తారీఖు ఆ రోజే తగులడాలి. ఎవరక్కడ వచ్చేసాడు? మినిస్టర్ గారే. పియ్యే, మరి అంత సౌండ్ ఇచ్చాడు. ఇదేనా వడల రేవు? కాదు కాదు, లాంచీల రేవు. తమరెవరండి? నేనే మినిస్టర్ గారి పియ్యేని. ఏ పోర్ట్ఫోలియో తాలూకు మినిస్టర్ గారు సార్? నేను చెప్పను, చెప్పను కానీ చెప్పను, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏ పోర్ట్ఫోలియో చెప్తాను కానీ కారు దిగనివ్వా, మర్యాద చేయవా, దండయ్యవా, అసలు నువ్వు ఎవరో చెప్పు, నీ గురించి అసెంబ్లీ మాట్లాడిస్తాను. అదేంటి సార్, నేను మీరు మినిస్టర్ గారు అయితే లాంచీకి గైడ్ని సార్. సరే, ఫాలో మీ, దెర్ ఆర్ సెవరల్ డీటెయిల్స్ టాకింగ్ విత్ యూ. సీ దట్ బ్రిడ్జ్ గారు, మీతో కొంచెం ఫ్యాక్ట్స్ మాట్లాడాలని. మాట్లాడొచ్చా? టెల్ మీ. మీ పేరు మర్చిపోయాను గురుగారు. ఎస్, పానకాల స్వామి గారు. ఈ మధ్య మీరు 5-6 లకారాల దాకా నొక్కేశారని జనంలో వదంతిగా ఉంది. అబద్ధం. 3 కాకపోతే 2 మాకెందుకండి? రేపు 13వ తారీఖున మీరు వస్తున్న సందర్భంగా నల్ల జెండాల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు కుర్రాళ్ళంతా, మీకు నచ్చనగా ఆ వేళ చెప్పండి, అంకే వాళ్ళు సంతోషిస్తారు. 13న? అవును, నల్ల జెండాల ప్రదర్శన. ఎస్ సార్. మేరం రండి సార్. 17న వస్తాం. 27న వస్తాం. అసలు మీరు రండి సార్, మంత్రి గారు ఉంటారు, సంతోషిస్తారు, జనం ఆనందిస్తారు, తప్పకుండా రండి. ఏమిటైంది దౌర్జన్యం? అసలు మేము రామయ్యా, రామంటే రాము, క్యాన్సిల్ చేస్తున్నాం, అసలు పూర్తిగా క్యాన్సిల్ చేస్తున్నాం. సరే, ఎక్స్క్యూజ్ మీ, 100 కొట్టించండి, మీ అస్తం మంచిదట. ఈ విషయం మరి ఎక్కడ అనుకో, మింగేస్తాను. 13వ తారీఖు మేము రావట్లేదు. గాడిది గుడ్ ఏం రావడం లేదు. ఈవేళ 100 రూపాయలు ఉండే బద్దలు కొట్టడం వెళ్ళిపోతున్నాను. ఇందుకేమిటి తల్లి, కడుపుతో ఉన్న కోడిని గంపలో కప్పెడితే గుడ్డు ఎట్టడానికి అని వేరే చెప్పాలా? మీ నాన్న పెద్ద కోటీశ్వరుడు. మీ నాన్నకు నువ్వు ఒక్కగానొక్క కూతురువి. నిన్నడ్డం పెట్టుకుని మీ నాన్న దగ్గర డబ్బు వసూలు చేయబోతున్నా. ఎంత వసూలు చేస్తారు?